జాట్ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్కి ఓటేసింది అన్నటువంటిది ఒక ఉత్తుత్తి ప్రచారమే. జాట్లు మెజారిటీ ఓట్లు కాంగ్రెస్కి వేసిన మాట వాస్తవం, దీపేందర్ హూడా ఇంపాక్ట్తో. అదే సందర్భంలో ఇక్కడ సైనీని పెట్టడం వల్ల బీసీలు అందరూ ఇటు హర్యానాలో బీజేపీకి పోలరైజ్ అయి వేసినటువంటిది వాస్తవం. బీఎస్పీకి వెళ్తారనుకున్నటువంటి ఎస్సీ ఓట్లు కూడా బీజేపీకి టర్న్ అవ్వడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇదంతా పక్కన పెడితే జాట్లు ఉన్నటువంటి ప్రాంతంలో 6 అసెంబ్లీ సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అంటే జాట్లేమి కంప్లీట్గా డిజోన్ చేసుకోలేదు భారతీయ జనతా పార్టీని. వాళ్లల్లో ఏదైతే ఇతను రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాట దెబ్బతీసింది, ఏది అయోధ్యకి సంబంధించి మాట్లాడుతూ నాచ్ బజానా అని మాట్లాడటం అది నీచమని చెప్పేసి అక్కడ వాళ్ళు భావించారు. జాట్లు సాధారణంగా ఒకళ్ళకొకళ్ళు ఎదురైనప్పుడు రామ్ రామ్ అని కానీ జై శ్రీరామ్ అని కానీ పలకరించుకుంటారు. అట్లాంటి వాళ్ళకి రాముడు అయోధ్యనికి సంబంధించినటువంటి ఇష్యూలో ఈ మాట మాట్లాడడం నచ్చకపోవడంతో దాదాపు 6 సీట్లు జాట్ల ప్రాంతంలో కోల్పోయిన పరిస్థితి.